కాలం కలిసి రాకపోతే తాడే పామే కరుస్తుంది అన్నటువంటి చందంగా తయారైంది ప్రస్తుతం అమెరికా వాళ్ళ పరిస్థితి. రకరకాల వ్యూహాలు అనుసరిస్తుంది. ఉక్రెయిన్లో గొడవ ఇంకా కంటిన్యూ కావాలి, వచ్చే ఏడాది వరకు కంటిన్యూ కావాలి. 2024లో అమెరికా ఎన్నికల వరకు కంటిన్యూ అవుతూ ఉంటే అప్పుడు బైడెన్ ఇదిగో చూసారా ప్రపంచంలో నా అంత అద్భుతమైన శక్తివంతుడు లేడని చెప్పుకుని ఎన్నికలకు వెళ్ళాలనుకుంటున్నాడు. అందుకోసమనే ఆయుధాలు ఎక్కువగా ఇవ్వలేకపోతున్నాం, ఎంత ఇచ్చినా అంతా వాడేస్తుంది కాబట్టి ఇప్పుడు దాదాపుగా సరికొత్తదైనటువంటి క్లస్టర్ బాంబులు, ఒక్క బాంబులో నుండి వందలాది బాంబులు, ఆ వందలాది బాంబుల్లో మరికొన్ని వందలు అంటే వేల బాంబులు ఒక్కసారిగా వెదజల్లి ప్రపంచం మొత్తం నిషేధించిన క్లస్టర్ బాంబులు ఇవ్వడానికి రెడీ అయ్యి నిన్న నాటోలో తన ఆధిపత్యమే ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళందరినీ ఒప్పించడానికి ప్రయత్నించారు. కానీ ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఫ్రాన్స్ అడ్డుకుంది, స్వీడన్ అడ్డుకుంది, సారీ స్వీడన్ కాదు మన ఇతర దేశాలు, ఫ్రాన్స్తో పాటుగా హంగరీ అడ్డుపడింది, మిగతా దేశాలు అడ్డుపడ్డాయి, దాంతో వద్దని చెప్పుకొచ్చినాయి. స్పెయిన్ కూడా అడ్డుపడింది, వద్దని చెప్పినాయి. దీంతో నాటో నిలువుగా చీలింది. సపోర్టర్స్ ఒకవైపు, వ్యతిరేకులు ఒకవైపు అయ్యారు. దీంతో నాటో సమావేశపు లక్ష్యం దెబ్బతింది. స్వీడన్ని నాటోలో చేర్చుకోవడం ఒక్కటి మాత్రమే సక్సెస్ అయింది. ఉక్రెయిన్ విషయంలోనూ భిన్నాభిప్రాయాలైనాయి, అట్లాగే క్లస్టర్ బాంబుల విషయంలోనూ భిన్నాభిప్రాయాలై ఈ రెండిట్లో నిర్ణయాలు పక్కకి పోయినాయి, వాయిదా పడ్డాయి. ఇప్పుడు దాంతో అమెరికా ఏం చెప్తోంది, ఏ దేశానికి ఆ దేశం నాటోతో సంబంధం లేకుండా నాటో దేశాలుగా మీరు విడిగా ఇచ్చుకోవచ్చు, మీ దేశ సార్వభౌమ అధికారాన్ని బేస్ చేసుకుని మీ దేశపు అధికారాల ప్రకారం ఇచ్చేసుకోవచ్చు అని చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అట్లాగా ఒక జర్మనీ వాడు తీసుకెళ్ళి వాడి సొంత ఉద్దేశంతో వాడి దేశ మిత్రుడు కాబట్టి అని చెప్పి ఉక్రెయిన్కి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు రేపు పొద్దున రష్యా వాడు రెండు బాంబులు తీసుకెళ్ళి జర్మనీని ఎత్తినేస్తాడు. అప్పుడు నాటో దేశం కాబట్టి నా మీద ఇవ్వకూడదు అంటుందా అమెరికా, అయినా మేము యుద్ధంలో జారమంటుందా, అది వాళ్ళిద్దరు వ్యక్తిగతం అంటుందా, లేకపోతే నాటో దేశం కాబట్టి యుద్ధానికి వెళ్తుందా అంటే రెండేదో చేస్తుంది. కానీ ఇక్కడ కలిసి చేయడానికి అంగీకరించిన నేపథ్యంలో ఈ డ్రామా నడిపిస్తోంది అమెరికా.